కుక్క తోకని ఎంత సాఫ్ చేద్దామన్నా కుదరదు అది తిరిగి వంకర్లే పోతుంది ఏపీలో తెలుగుదేశం పార్టీ తీరు కూడా అంతే కుక్క తోకలాగా వంకర అధికారానికి దూరంగా ఉండడం టీడీపీ నేతలకు చాలా కష్టంగా ఉంది తమ ప్రభుత్వం లేదు కాబట్టి ఉన్న ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లి అప్రతిష్ఠ పాలు చేయడానికి విఫల యత్నాలు చేస్తూనే ఉన్నారు పదే పదే తల బొప్పి కడుతున్న చేసిన తప్పులనే మళ్ళీ చేసుకుపోతున్నారు పచ్చ గ్యాంగ్ తాజాగా ఏపీలో ఉపాధి హామీ పథకం అమలులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించి కేంద్ర మంత్రి చేత చీవాట్లు తిని వచ్చారు టీడీపీ ఎంపీలు పచ్చ కామర్ల రోగికి లోకమంత పచ్చగానే కనిపిస్తుంది అచ్చం అలాగే టీడీపీ నేతలు కూడా అన్ని ప్రభుత్వాలు తమలాగే అవినీతికి పాల్పడతారని అనుకుంటూ ఉంటారు తాము అనుకున్నదే ఆలస్యం ఫిర్యాదులు చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో 2019 లో ఘోర పరాజయాన్ని మోటగట్టుకున్న టీడీపీ నేతలు ఆ తర్వాత 4.5 ఏళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ చావుదెబ్బలు తింటూనే ఉన్నారు వచ్చే ఎన్నికల్లోనూ తమకి భంగపాటు తప్పదన్న ఆలోచన రాగానే ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు తాజాగా టీడీపీ ఎంపీలు కొందరు టీడీపీ సానుభూతి పరులైన సర్పంచులను తీసుకుని ఢిల్లీలో కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ను కలిసి మా రాష్ట్రంలో అన్యాయం జరిగిపోతోంది అక్రమాలు జరిగిపోతున్నాయంటూ మొరపెట్టుకున్నారు ఏం జరుగుతుంది అని మంత్రి ఆరా తీస్తే ఉపాధి హామీ పథకం అమలులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు చెప్పేదంతా సావధానంగా విన్న మంత్రి కపిల్ వారికేసి ఓసారి చికాగ్గా చూశారు ఉపాధి హామీ పథకంలో చెల్లింపులన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి కదా అని ప్రశ్నించిన మంత్రి కూలీల హాజరు వారు చేసే పనులన్నీ కూడా జియో ట్యాగింగ్ ఉండటమే కాకుండా ప్రతి దానికి సాక్ష్యాధారంగా ఫోటోలు కూడా ఉన్నాయి కదా అని వ్యాఖ్యానించారు అవినీతికి కానీ అక్రమాలకు కానీ అసలు ఆస్కారమే లేదని తేల్చిపారేశారు ఏదో ఒక వర్గం ఫిర్యాదు చేసింది కదా అని వాస్తవాలు పక్కన పెట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని తెగేసి చెప్పారు దాంతో పచ్చ నేతలు తెల్లమొహాలు ఇస్తున్నారు తమ కుట్ర ఆదిలోనే భగ్నం కావడాన్ని పరాభవంగానే పరిగణించినప్పటికీ నోట మాట లేక ఉండిపోయారు ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని టీడీపీ నేతలు మొహాలు మార్చేసుకున్నారు ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న టీడీపీ నేతల యత్నాలు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి గత నెల 25న పార్లమెంట్లో ఓ చిత్రమైన ఘటన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ నాగేశ్వరరావు ఏపీలో ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఓ ప్రశ్న వేశారు తెలంగాణ ఎంపీకి ఏపీ అప్పులతో ఏం పని అనుకుంటున్నారా అదే కదా చంద్రబాబు నాయుడు మార్క్ క్షుద్ర రాజకీయం అంటే నామా నాగేశ్వరరావు ఇప్పుడంటే గత్యంతరం లేక బీఆర్ఎస్ లో ఉన్నారు కానీ అంతకుముందు ఆయన టీడీపీ ఎంపీని చంద్రబాబు నాయుడికి బాగా కావాల్సిన సామాజిక వర్గీయుడు కూడా అందుకే తనకు సంబంధం లేని వ్యవహారంలో తలదూర్చారు దానికి కేంద్ర ప్రభుత్వం ఏపీ అప్పులు పరిమితులకు లోబడే ఉన్నాయని సమాధానం చెప్పేసరికి నామా చాలా నిరుత్సాహపడ్డారు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన ఉంటుందని ఆశించిన నామాకు భంగపాటు తప్పలేదు నామాతో పని కాకపోయేసరికి కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మాజీ టీడీపీ నాయకుడు ప్రస్తుత టీడీపీ అనధికార నాయకుడైన రఘురామకృష్ణరాజు కూడా ఏపీ అప్పులపై ప్రశ్న వేశారు దానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెబుతూ ఏపీలో చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన అప్పుల కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 4 ఏళ్లలో చేసిన అప్పులు చాలా తక్కువని లెక్కలతో సహా వివరించారు అనుమతులు నిబంధనలకు లోబడి అప్పులు ఉన్నాయని కూడా క్లీన్ చిట్ ఇచ్చారు దీంతో రఘురామ కూడా ఆమోదం తాగినట్లుగా ఇబ్బంది పడాల్సి వచ్చింది టీడీపీ నేతలు వారి అనుకూల మీడియాలు ఏపీ ప్రభుత్వాన్ని అపకీర్తి పాలు చేయడానికి విషయత్నాలు చేస్తుంటే కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ అధికారులు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతమంటూ మెచ్చుకుంటున్నారు దీన్ని అస్సలు భరించలేకపోతున్నారు ఎల్లో గ్యాంగ్